하쿠. 아이비에스 good morning news and samarpisina business breakfast show ki swagatham konni positive news and konni negative news madhya ee bulletin start cheskovalsina avasaram untundi okati positive news entante withdrawals parimiti bankulu penja atm withdrawal limits ni 4500 rupayalu nunchi 10000 rupayalaku pencharam and కరెంట్ అకౌంట్ సంబంధించి 50,000 రూపాయల నుంచి 100,000 రూపాయలు పెంచడం. దీన్ని బట్టి ఆల్మోస్ట్ డిమాండైజేషన్ ఇంపాక్ట్ 2 మంత్స్ 2.5 మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ ఈజ్ అవుట్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఎక్కడ బ్యాంకుల దగ్గర కానీ ఆ ఏటీఎంల దగ్గర కానీ జనాల సంఖ్య బాగా తగ్గిపోతూ వస్తుంది. అండ్ దీన్ని మనం పరిగణలోకి తీసుకుని అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న తీసుకున్న నిర్ణయాన్ని కనుక ఒకసారి బేరీ చేసుకుంటే ఆల్మోస్ట్ డిమాండైజేషన్ ఇంపాక్ట్ అంటే క్యాష్ క్రంచ్ ఏదైతే ఉందో ఆ క్యాష్ క్రంచ్ నుంచి ఇండియా ఆల్మోస్ట్ బయటపడింది. ఇంకా కొద్ది గొప్ప కొన్ని కరెంట్ అకౌంట్ సంబంధించి ఆర్ వీక్లీ లిమిట్కి సంబంధించి కొద్ది ఆంక్షలు ఉన్నప్పటికీ బట్ అవి కూడా మేబీ సాధ్యమైన త్వరలో 15 డేస్ ఆర్ 1 మంత్లో అవి కూడా ఈజ్ అవుట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ క్యాష్ క్రంచ్ నుంచి ఆర్ రిమాండైజేషన్ దిశగా ఇండియా అడుగులేస్తుందని చెప్పుకోవాలి. అండ్ ఒక నెగిటివ్ న్యూస్ ఏంటంటే ఐఎంఎఫ్ ఈ డిమాండైజేషన్ ఇంపాక్ట్ కారణంగా గ్రోత్ రేట్ జీడిపి గ్రోత్ రేట్ 7.6 నుంచి 6.6% తగ్గుతుంది అని చెప్పి ప్రకటన వెలువడి చేసింది. తన బుక్ లో చేసిన నేపథ్యంలో మేబీ చూడాలి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. ఎందుకంటే 7.6 నుంచి 6.6 అంటే 1% జీడిపి గ్రోత్ రేట్ ఇంపాక్ట్ చూడాలి. బట్ గవర్నమెంట్ మాత్రం దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్ ఫైనాన్స్ మినిస్టర్ పదే పదే చెప్తూ ఉన్నారు. మేబీ చూడాలి ఎందుకంటే ట్యాక్సెస్ పరంగా చూసుకున్నా మిగిలిన ఆస్పెక్ట్స్ పరంగా చూసుకున్నా కూడా డిమాండైజేషన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది దాని లాభాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. బట్ ఐఎంఎఫ్ ఫోర్కాస్ట్ తగ్గించిన నేపథ్యంలో ఇది ఎలాంటి గైడెన్స్ ఎలాంటి దానికి దారితీస్తుందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక నిన్నటి మార్కెట్ చూసుకున్నట్టయితే వరుసగా కన్సాలిడేషన్ దిశగా మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ మార్కెట్స్కి ఐటీ కాస్త నెగిటివ్గా సపోర్ట్ చేస్తుంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా రోబస్ట్గా పర్ఫామ్ చేస్తుంది. 19,000 మార్క్ క్రాస్ చేసిన తర్వాత 20,000 వైపు పాయింట్స్ వైపు అడుగులు వేసేందుకు వర్కలేస్తుందని చెప్పుకోవాలి. ఒక రకంగా నిన్న చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆల్మోస్ట్ 150 క్రోర్స్ ఆఫ్ డెలివరీ బేస్డ్ బయింగ్ మనకు కనిపించింది. దీన్ని బట్టి మంచి బయింగ్ యాక్టివిటీ బ్యాంకింగ్ స్టాక్స్లో ఉందని చెప్పుకోవాలి. అండ్ మేబీ ఇక్కడ నుంచి కూడా బయింగ్ కనిపించవచ్చు బ్యాంకింగ్ స్టాక్స్లో. అండ్ ఇన్ఫోసిస్లో మాత్రం డెలివరీ సెల్లింగ్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఐటీ ప్యాక్ చాలా వీక్గా ఉంది. నిఫ్టీని ఆ ఇండెక్స్ని బాగా ట్రాక్ చేసిన కౌంటర్స్లో ఐటీ ఒకటి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక ఇంటర్నేషనల్ క్యూస్ పరంగా చూసుకున్నట్టయితే యూరోప్లో థెరిసా మే స్పీచ్ ఒకటి ఇవాళ చేయబోతున్నారు. అండ్ యూరోపియన్ యూనియన్ ఆర్ బ్రెక్సిట్ తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందన్న స్పీచ్ ఆధారంగా యూరోపియన్ మార్కెట్స్ అన్ని చాలా కాషియస్గా ఉన్నాయి. ఆమె స్పీచ్ నేపథ్యంలో నిన్న మార్కెట్స్ కూడా యూరోపియన్ మార్కెట్స్ కొద్దిగా వీక్ అయిన పరిస్థితి. ఈరోజు ఆమె స్పీచ్ నేపథ్యంలో ఎలాంటి గైడెన్స్ ఉంటుంది అన్నది దాన్ని బట్టి యూరోపియన్ క్యూస్ నుంచి మన మార్కెట్స్ మేబీ మధ్యాహ్నం తర్వాత రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. రిలయన్స్ నిన్న ఫలితాలను ప్రకటించింది. గ్రోత్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ ఆర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రకారం చూస్తే నెట్ ప్రాఫిట్ కొద్దిగా పెరిగినప్పటికీ రెవెన్యూ మార్జిన్స్ పెరిగినప్పటికీ 16% ఆఫ్ రెవెన్యూస్ అండ్ 2-3% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్లో గ్రోత్ ఉన్నప్పటికీ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ మాత్రం బాగా తగ్గాయి. అంటే ఒక బ్యారల్లో గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ ఇంతకుముందు 11.3 ఉన్న డాలర్స్కి ఉన్నది 10.8 తగ్గింది. ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ రిలయన్స్కి రాబోతుంది. మేబీ ఇక్కడ నుంచి ఒక 2-3% ఆర్ అంతకంటే తక్కువ 3-5% దాకా రిలయన్స్ ఇక్కడ నుంచి వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదర్ ఇన్కమ్ ఒకటి రిలయన్స్ని గట్టెక్కించింది ఆల్మోస్ట్ 1000 క్రోర్స్ దాకా. అందువల్ల నెట్ ప్రాఫిట్స్లో గ్రోత్ కనిపించింది. కానీ యాజువల్గా అయితే వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో మార్జిన్స్ పరంగా జీఆర్ఎంలో కాస్త వీక్నెస్ ఇవాళ మనం చూస్తున్నాము. అండ్ జీఎస్టీ రోల్అవుట్ నిన్న వరుసగా 9వ సారి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మధ్య భేటీ జరిగింది. ఆ భేటీలో ఆల్మోస్ట్ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య ఒక కన్సెన్సస్ అయితే వచ్చింది. మేబీ జూలై 1 నుంచి జీఎస్టీ రోల్అవుట్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. సెంటర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అందువల్ల ఇవాళ కొద్దిగా ఈ ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్లో లాజిస్టిక్ రిలేటెడ్ స్టాక్స్ సెరామిక్స్ అండ్ సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా ఇవాళ మొమెంటం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకున్న ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి అప్రోచ్ మార్కెట్స్లో తీసుకోవాలి అంశాలతో పాటు మరిన్ని అంశాలు మనతో డిస్కస్ చేసేందుకు అన్ని సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యు సార్. కన్సాలిడేషన్ ఫేజ్లో మార్కెట్స్ ఉన్నాయి. చాలా పాజిటివ్ న్యూస్ అండ్ నెగిటివ్ న్యూస్ ఇవాళ మనకి మార్కెట్ని డ్రైవ్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. వన్ ఈస్ రిమాండైజేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగానే కనిపిస్తుంది ఆర్బీఐ లెక్కల ప్రకారం. అండ్ ఐఎంఎఫ్ ఫోర్కాస్ట్ జీడిపి జీఎస్టీకి సంబంధించి ఈ మేజర్ న్యూస్ అని ఇవాళ ఉండే పది ఎలాంటి వ్యూతో మీరు మార్కెట్స్ మీద ఉన్నారు?
యా బేసికలీ మార్కెట్ ఈజ్ ఇన్ ఎ పాజ్ మోడ్ అని మనం గతంలో కూడా లాస్ట్ 2 to 3 డేస్ నుంచి చెప్పుకుంటున్నాం అండి. బట్ ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ ఓన్లీ డిక్టేట్ ద టర్మ్స్. సో నిన్న రిలయన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. సో జిఆర్ఎం మార్జిన్స్ కొద్దిగా క్షీణించినా కానీ పెట్కెమ్ మార్జిన్స్ కొద్దిగా బాగున్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ పెట్కెమ్ పెట్రోల్ కెమికల్స్ బిజినెస్ కొద్దిగా డ్రైవింగ్ అవుతుందని చెప్పి స్ట్రీట్ భావిస్తుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, పోస్ట్ ఏప్రిల్ మానిటైజేషన్ అయితే ఒకవేళ రిలయన్స్ జియో దట్ విల్ బి ఎ హ్యూజ్ యూనో నెట్ నెట్ క్యాష్ ఫ్లోస్ బాగా పెరుగుతాయండి. సో అదొక పాజిటివ్ అంశంగా స్ట్రీట్ గమనిస్తుంది. బట్ రిలయన్స్ లో మేజర్ గా మనకి యాక్టివిటీ లెవెల్స్ అనేది గత ఫ్యూ ఇయర్స్ గా కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ మేజర్ మూవర్ ఆఫ్ ద నీడిల్. ఎందుకంటే మనకి అది ఒక 5 to 10% రేంజ్ లోనే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా కూడా కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ ద మార్కెట్ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ రిలయన్స్. అది పక్కన పెడితే మనకి ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ మీదనే అన్ని అందరి దృష్టి ఉంది. కాబట్టి బడ్జెట్లో ఏమొస్తుంది అనేది చూడాలి. అండ్ నిన్న యూపీలో అఖిలేష్ యాదవ్కి ఆ సింబల్ రావడం అనేది హౌ ఇట్స్ గోయింగ్ టు ట్విస్ట్ అండ్ టర్న్ ద పొలిటికల్ ఫార్చ్యూన్స్ ఆఫ్ బీజేపీ అండ్ ఎస్పీ అనేది అదొక ప్రధాన అంశంగా కూడా మారుతుంది. బట్ ఓవర్ ద నెక్స్ట్ 10 to 15 డేస్ కంప్లీట్లీ ఇట్స్ గోయింగ్ టు బి రిజల్ట్స్ అండ్ బడ్జెట్ అండి. కాబట్టి మార్కెట్లో డెఫినెట్లీ ఇట్స్ ఎ పాజ్ మోడల్. అందుకనే నత్తనడక నడుస్తుంది మార్కెట్. ఎక్కడో చిన్న రియాక్షన్ కూడా రావచ్చు. సో ఇట్ విల్ బి బిట్వీన్ అన్న 8200 and 8500 అని చెప్పుకోవచ్చు బిఫోర్ ద బడ్జెట్. పోస్ట్ బడ్జెటే ఒక కొలిక్ వచ్చేటట్టు మనకి మార్కెట్ కనిపిస్తుందండి. బట్ ఎక్స్టర్నల్ న్యూస్ అనేది మనకి ఇప్పటిదాకైతే నెగిటివ్ లేదు. బట్ ఆఫ్టర్ ట్రంప్ స్వేరింగ్ ఇన్ వీ హావ్ టు సీ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. మేబీ ఇమీడియట్లీ నెక్స్ట్ 1 month లో రాకపోవచ్చు కానీ బట్ అది తప్పకుండా ప్రభావితం చేసే అవకాశం వరల్డ్ వైడ్ మార్కెట్స్ మీద ఉందండి. ఎందుకంటే కొన్ని ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ భారీగా క్షీణించినాయి ఈవెన్ ఇన్ ద లాస్ట్ 10 డేస్. సో అది మన రూపీ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా చూసుకోవాలి. అది ఒకవేళ జరిగితే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ దానికి బూస్ట్ కలుగుతుంది. బట్ మేజర్ గా ఏం జరుగుతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద నెక్స్ట్ 3 to 4 months ఆఫ్టర్ ట్రంప్ టేక్స్ ఇన్. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి మార్చ్ 31st దాకా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి నాట్ ఎ మేజర్ థింగ్ అన్లెస్ బడ్జెట్ లో ఏదైనా స్ట్రాంగ్ రాయితీలు వచ్చి ఏదైనా పాజిటివ్ సెంటిమెంట్ మారి ఒకవేళ ఎలక్షన్స్ యూనో బీజేపీ ఫేవర్ లో వెళ్తే ఈ స్టేట్ ఎలక్షన్స్ దెన్ ఐ థింక్ దట్ విల్ బి ద ఫైనల్ ల్యాప్ ఆఫ్ దిస్ రేంజ్ బౌండ్ మార్కెట్. ఆఫ్టర్ దట్ మేజర్ బ్రేక్అవుట్స్ అనేది దాని తర్వాత వచ్చే అవకాశం ఉంది. సో జీడిపి ఎస్టిమేట్స్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తగ్గించడం దేర్ ఇస్ నథింగ్ న్యూ అండి. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది 7 to 7.5% మధ్యలో 7.1, 7.27 అని ఇట్లా ఇస్తున్నారు. బట్ డెఫినెట్లీ 1 GDP percentage point 100 bps అనేది తగ్గుతుందని ఫస్ట్ నుంచే వస్తుంది. కాబట్టి అది డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు కాజ్ ఎనీ మేజర్ హావక్ ఇన్ ద మార్కెట్. సో వెయిట్ అండ్ వాచ్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ ఎ బెట్ మేజర్ మనీ కమిట్ చేయడానికి. ఎస్ఐపి పీపుల్ కెన్ జస్ట్ గో అహెడ్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఎక్కడైనా మేజర్ డిక్లైన్స్ వస్తే అడిషనల్ మనీ కూడా పుషింగ్ చేయొచ్చు. మార్కెట్స్ ఎందుకంటే నిన్న మార్కెట్స్ నడిపించింది ఆర్ మేబీ మరి మరికొద్ది రోజుల పాటు మీడియం టర్మ్ షార్ట్ టర్మ్ కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ స్టాక్స్ మార్కెట్స్ నడిపించేట్టు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 20,000 పాయింట్స్ దగ్గరికి ఇంచ్ అవుతుంది. ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? చూడండి, ఇన్ని రోజులు సెల్ అండ్ రాలీస్ అని చెప్పిన బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు బై అండ్ డిప్స్ గా చెప్పొచ్చు. ఇన్ని రోజులు మనం చూస్తున్నాము అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది సైడ్ వేస్ లో ఉండి చాలా వీక్ గా ఉన్నది. ఒక ఆల్ ఆఫ్ సడన్ గా ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ బాగా రావడం అనేది ఒకసారి మొత్తం సెంటిమెంట్ మార్చేసింది. ఈవెన్ డిమోనిటైజేషన్ తర్వాత బ్యాంక్స్ కి అంటే నెగిటివ్ చాలా నెగిటివ్ అనుకున్నారు. బట్ అది కాకుండా రిజల్ట్ వస్తున్న రిజల్ట్ ఇప్పుడు వచ్చిన 3-4 బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి స్టిల్ బ్యాంకింగ్ స్టాక్స్ లో ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ పియూసీకైనా ప్రైవేట్ బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరీ డిప్లోను ఎస్ బ్యాంక్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ కూడా ఉన్నాయి. సో రిజల్ట్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ లో పొజిషన్ బాగుంటే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి ఎవరీ డిప్లో బై చేసుకోమంటాను. అది పొజిషనల్ ట్రేడర్స్ కి ఇంట్రాడే కోసం కాదు. అయితే ఈ రోజు మార్కెట్స్ మాత్రం మళ్ళీ ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు మీరు అన్నట్టుగా కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. రిలయన్స్ రిజల్ట్ చూసాము మనకి అంత బాగా రాలేదు. తర్వాత అదర్ ఇన్కమ్ వల్ల కొంచెం ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగాయి తప్ప ఈవెన్ జిఆర్ఎంస్ కూడా తగ్గాయి. అయితే ఇంకా రానున్న రోజుల్లో బాగుండొచ్చు అని చెప్పడం మేనేజ్మెంట్, అది అంటే క్రూడ్ ఆయిల్ పెరగడం, అది కొంచెం పాజిటివ్ అంశం అని మేనేజ్మెంట్ నుంచి మనకి కామెంట్ అయినాము. ఏదైనా కూడా రానున్న రోజుల్లో మళ్ళీ రిలయన్స్ కి ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఈ లెవెల్లో మనకి ఏర్పడిందని చెప్పొచ్చు. అది నిన్ననే మనకి ఇండికేషన్ వచ్చింది 1080 బిలో ట్రేడ్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ చూస్తే ఇక్కడ సెల్ అండ్ రాలీస్ అని చెప్తాను, 1020 దాకా రావచ్చు. అంటే ఇక్కడ నుంచి 40 to 50 రూపాయల దాకా పడవచ్చు. అంటే పొజిషనల్ ట్రేడర్స్ ఒకేసారి కాకుండా స్టాప్ లాస్ వచ్చి 1090-92 ఆ లెవెల్లో పెట్టుకోమంటాను. ఎవరి ర్యాలీలోను కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ని సెల్ చేయమంటాను. తర్వాత ఈ రోజు విషయానికి వస్తే కొంచెం ఇక్కడ నుంచి రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో
ఈ రోజు నుంచి కొంచెం బయింగ్ అనేది స్టార్ట్ కావచ్చు. టిటాగర్ కానీ టెక్స్మాకో కానీ లాస్ట్ షార్ట్ టర్మ్ కోసం పొజిషన్ బయింగ్ పొజిషన్ తీసుకోమంటాను. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే మెటల్స్ లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్గా మళ్ళీ ఒక ఫ్రెష్ అప్ ట్రెండ్కి వచ్చాయి. అయితే ఈరోజు మెటల్ స్టాక్స్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాకపోవచ్చు. కాబట్టి వేదాంత తర్వాత హిండాల్కో రెండింటిని కూడా ఇంటర్డే ట్రేడర్స్ మాత్రమే, పొజిషన్లు కాదు ఇంటర్డే ట్రేడర్స్ మాత్రమే సెల్ అని చెప్తాను. అయితే బ్యాంక్ నిఫ్టీ లెవెల్ కొంచెం ఈరోజు ఆగొచ్చు. ఓవరాల్గా మార్కెట్ మిడ్ క్యాప్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది, స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది, ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ సిరిసిల్ల నుంచి మహేష్. హలో, హలో మహేష్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. కొద్దిగా మళ్ళీ స్పట్ వచ్చింది అంటే ఓవరాల్ గా ఈ లాస్ట్ ఫ్యూ డేస్ కంటే 1-2 వీక్స్ గా గమనిస్తే మనకి వాల్యూమ్ పరంగా చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. తర్వాత ఎన్హెచ్పిసి అనేది చాలా రోజుల తర్వాత మంచి బ్రేక్అవుట్ వచ్చిందండి, కాబట్టి ర్యాలీ కొనసాగొచ్చు. మీరు అన్నట్టుగా ఐపీఓ వచ్చిన ఐపీఓ నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్ పక్కన పెడితే 22-24 లెవెల్స్ లో కొన్ని ఏళ్ల పాటు ఉంది. కాబట్టి ర్యాలీ అనేది ఎన్హెచ్పిసిలో కొనసాగొచ్చు. తర్వాత రిజల్ట్ పరంగా కూడా లాస్ట్ 2-3 quarters చాలా స్ట్రాంగ్ మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు, కాబట్టి పెద్ద ఈక్విటీ అదొకటే కన్సర్న్. మీరు హోల్డ్ చేయండి, ఈసారి ఐపీఓ ప్రైస్ కూడా దాటి ఇంకా పైకి వెళ్లే అవకాశం కనపడుతుంది. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 20-30% నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో పెరగచ్చు. ఇన్ని రోజులు హోల్డ్ చేశారు కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. చీరాల నుంచి గోపీనాథ్ మరొక కాల. సార్ నమస్తే బాలా గారు, ఫోర్టీస్ హెల్త్ కేర్ ఈ లెవెల్ లో తీసుకోవచ్చు న్యూస్ వినిపిస్తుంది. అపోలో హాస్పిటల్ సార్ ఇది కూడా ఫ్యూచర్ లో మల్టీ బ్యాగ్ అయ్యే అవకాశం ఉందా? ఫోర్టీస్ అపోలో, అపోలో హాస్పిటల్ చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ ఫీల్డ్ లో 1100 మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంది, పెద్దగా మొమెంటం కనిపించట్లేదు. Yeah, it takes decades and day. It's not so easy. Hospital stocks ki gestation period anedi chaala long gestation period untundani endukante okoka hospital vallu conceive chesi adi commercialization chesin tarvata profitability ki raavadani it takes at least more than a decade for each hospital. So anta easy ga idi multi bagger ayi avakasam ledani endukante Apollo ki no Fortis ki compare cheskunte actually Apollo has got more number of rooms, so average revenue per patient anedi it's very very high. Fortis the equity kuda peddadan andi, and recently ivalla oka news item kuda chustunnam manaki Daiichi Sankyo is trying to stop Fortis promoters from further dilution or selling their other assets. So I don't think it's a multi bagger andi, and last if you can say 10 years nunchi I think about 90 to 100 nunchi about 200 mallo kottumittartham. So 10-12 years fine and they are stock listed. It's not a good idea andi, even stand alone hospitals kuda edanna vallu disinvest cheyadalchukuntane perugutha gaane hospital sector per se will only give you a 10-12% if you catch it low, or at the most 10-15%. Antakante matram ekku ivu multi bagger idea matram anta easy ga compete ledu. విజయ్ భాస్కర్ మరొక కాల్. హలో, అంటే విజయ్ భాస్కర్. హలో విజయ్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. ఏడిఎస్ మ్యాథ్స్ అండి, ఏడిఎస్ మ్యాథ్స్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, ఇంకేం తీసుకుంటారు? మ్యానిపులేషన్ తో అప్స్ అండ్ డౌన్స్ చూసాం, బట్ సమ్ ఐదర్ ఇట్ ఈస్ ఫోర్స్ఫుల్ డీలిస్టింగ్ ఆర్ ద కంపెనీ చోస్ టు డీలిస్ట్ మనకి అంతగా కూడా వీ డోంట్ నో ద రీజన్ ఆర్ ద కాజ్. So I think you only have to wait for it to relist, or you can directly write to the company. Guntur nunchi Kesava Rao mana caller. Hello, hello Kesava garu. Oh sir, Akshar Chem anedi ee vetha iskochandi. Edandi Akshar Chem? Akshar Chem. Okay, Akshar Chem. Ikkodanandi mutual fund gurinchi.
హాయ్ అండి సార్, నేను ఆయన చెప్పారు బాలరాజు గారు చెప్పినట్టు నెలకి 10,000 రూపాయలు వచ్చినా 50-75 వేలు తీసుకున్నాండి. దాని రేటు 80-85 వేలు ఉందండి. అట్లాగే బ్లూ చిప్ ఫండ్ పిల్లలు తీసుకున్నాను, అది ఎంత తీసుకున్నా అట్లా ఉన్నాయి. ఓకే, అవి ఏమైనా మార్చాలా లేకపోతే అవే కన్ఫ్యూజ్ చేయమంటారా? మీరు ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఇంకో ఫండ్ ఏదన్నారు? అక్షర్ కెమ్ గురించి అడిగారండి. అక్షర్ కెమ్ గానీ మీరు అంటే ఒకటి స్టాక్ ఓవరాల్ గా ఈ సెక్టర్ చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తుందండి, అవుట్ పర్ఫామ్ చేస్తుంది మార్కెట్ వీక్ ఉన్న టైంలో కూడా. ఇది కూడా 140 రూపాయల నుంచి మనం చూస్తే 130-140 లెవెల్స్ నుంచి 700-800 దాకా వచ్చి కొంచెం కరెక్ట్ అయిందండి. మళ్ళీ ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇట్లా ఈ కంటిన్యూగా పెరుగుతున్న స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫండమెంటల్స్ విషయానికి వచ్చి చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ క్వార్టర్కి చూసుకుంటే దగ్గర 35-40% రెవెన్యూస్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఫండమెంటల్స్ బాగున్నాయి, తర్వాత సెక్టర్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి. అయితే ఈ ఇంతకుముందు పెరిగిన విధానంగా ఇక్కడ నుంచి మల్టీబ్యాగర్ అయిపోతుంది అయితే అనుకోము. ఇక్కడ నుంచి ఒక 32-40% ఒక 1-1.5 ఇయర్లో పెరగొచ్చు కాబట్టి కరెక్షన్స్ లో అక్షర్ కెమికల్స్ కొనుక్కోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి రత్న మరొకాలు. నమస్తే అండి. నమస్కారం అండి, అడిగిన రత్న గారు. రిలయన్స్ క్యాపిటల్ గురించి చెప్తారా? అది 550 రేంజ్ లో తీసుకున్నానండి. ఓకే, అది ఉంచమంటారా లేకపోతే తీసేయమంటారా? రిలయన్స్ క్యాపిటల్ ఉంచమంటారా తీసేమంటారా అంటే, ఇఫ్ యూ హావ్ ఎ 2-ఇయర్ వ్యూ ఉంచండి. ఎందుకంటే రీసెంట్లీ ఆల్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ అండ్ యునో వీళ్ళకి నాట్ ఓన్లీ ఎన్బిఎఫ్సి, దే ఆర్ ఆల్సో ఇన్ టు థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెనీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. సో రీసెంట్లీ మనకి బెస్ట్ ఆఫ్ ద న్యూస్ ఈస్ బిల్ట్ ఇన్ ఇన్ టు రిలయన్స్ క్యాపిటల్ అండి. వాళ్ళు నిపాన్ లైఫ్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళు స్టేక్ తీసుకోవడం అండ్ రీసెంట్ డిమోనిటైజేషన్ అయిన తర్వాత అన్ని ఎన్బిఎఫ్సీస్ దే హావ్ టేకెన్ హిట్ అండి. సో ఇది కూడా కరెక్ట్ అయింది. బట్ ఇఫ్ యూ హావ్ ఎ 2-ఇయర్ వ్యూ కొద్దిగా ఉంచండి. ప్రాబ్లీ 1-2 quarters అయిన తర్వాత కొద్దిగా కంప్లీట్లీ క్యాష్ ఫ్లో అనేది ఎకానమీలో పెరిగిన తర్వాత మళ్ళీ ఎన్బిఎఫ్సీస్ కొద్దిగా పుంజుకునే అవకాశం ఉంది. బట్ అగైన్ వన్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్, దిస్ ఇస్ ఆల్ గోయింగ్ టు బి అగైన్ యూనో హైలీ ఇంటెన్స్లీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ. ఎందుకంటే టూ మెనీ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్, ఎన్బిఎఫ్సీస్, కాంప్రహెన్సివ్ అండ్ డైవర్సిఫైడ్ ఎన్బిఎఫ్సీస్, స్మాల్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఇన్ని రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి కాంపిటేటివ్. బట్ మధ్యలో ఏదైనా మీకు స్పర్ట్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ మీరు యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికైనా ప్రయత్నించండి, ఆర్ యూ కెన్ కమ్ అవుట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ టు స్ట్రాంగర్ యూనిట్స్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్. హైదరాబాద్ నుంచి సుబ్బారావు మరొకాలు. హలో సుబ్బారావు, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నేను సివెన్ లైఫ్ సైన్స్. ఓకే, నా దగ్గర 350 ఉన్నాయి సార్. ఏప్రిల్ లో తీసుకున్నారండి? నేను యావరేజ్ 250 రూపీస్ పడింది సార్. ఓకే, అయితే మొన్న ఒక 100 షేర్లు అమ్మేసేసి ఒక 200 లాభట్లా మారాను. ఓకే, నా డిసిషన్ కరెక్టా లేదా అనేది అనుకుంటున్నాను. లారస్ ల్యాబ్ కూడా అంటే ఒకటి, లారస్ ల్యాబ్ కూడా మంచి కంపెనీనేనండి. అయితే ఎక్స్పెన్సివ్ స్టాక్ లారస్ ల్యాబ్ రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ. ఈవెన్ సువెన్ కూడా ఆ విధంగా చూసుకుంటే రెండు కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. కాబట్టి మీరు ఫార్మాలో ప్రస్తుతం ఏంటంటే మనం చూస్తున్నాం, మనకి కొన్ని కొన్ని కారణాల వల్ల ఫార్మాలో సెంటిమెంట్ అంత బాగా లేదు. కాబట్టి రానో రోజుల్లో ఈవెన్ లారస్ ల్యాబ్ కానీ ఉంటే లారస్ ల్యాబ్ లో మారడమే కొంచెం బెటర్ అనిపిస్తుందండి. సువేన్ మాత్రం ఈవెన్ ఈ లెవెల్స్ నుంచి కూడా ఇంకా కొంత వీక్నెస్ అనేది ఈ స్టాక్ లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు లారస్ ల్యాబ్ లోనే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి కంటిన్యూ చేయమంటాను. ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మళ్ళీ ఫార్మా కాకుండా వేరే సెక్టర్ కొంచెం అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 6-8 మంత్స్ మాత్రం ఫార్మా స్టాక్స్ లో పెద్దగా అప్మూవ్ అయితే ఉండకపోవచ్చు. ఈవెన్ సువేన్ లైఫ్ సైన్సెస్ ని మిగతా ఉన్న స్టాక్స్ ని కూడా ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. విజయవాడ నుంచి నాని మరకాల. సార్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఇది నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఫస్ట్ ప్రెసెంట్ ఉన్న రేట్స్ లో వచ్చి ఉన్నాయి సార్, 2 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. ఓకే, ప్లస్ ఓంకార్ కెమికల్స్ 200 లో తీసుకున్నానండి, 198 లో. అది పెరగట్లేదు, అది యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోవచ్చా సార్? ఓకే, బజాజ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఫస్ట్, ఓంకార్ కెమికల్స్. యా, నిన్న ఒక మూవ్ మనం బజాజ్ ఫైనాన్స్ లో చూసామండి. ఐ థింక్ డెఫినెట్లీ క్యాపిటల్ ఫస్ట్ అండ్ బజాజ్ ఫైనాన్స్ యూ షుడ్ కీప్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఇవి బేసికలీ డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయిన కంపెనీస్ అండి డిమానిటైజేషన్ మూవ్ కి, ఎందుకంటే రీటైల్ ఫైనాన్స్ లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. సో డెఫినెట్లీ రీపేమెంట్ ఆఫ్ వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్న వాళ్ళ రీపేమెంట్ అనేది క్యాష్ కాంపోనెంట్ డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి అది ఎఫెక్ట్ అయి ఉంటుంది. అండ్ March 31st దాకా డెఫినెట్లీ ఉంటుందండి దీని ప్రభావం అనేది. సో డెఫినెట్లీ మీకు ఒక 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే రెండు కూడా ఉంచమనే చెప్తాను.
ఓంకార్ స్పెషాలిటీ కూడా వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఒక పర్టికులర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కి కొద్దిగా ఆటంకాలు వచ్చాయండి, పొల్యూషన్ కంట్రోల్ ప్రాబ్లం నుంచి. అదర్వైజ్ ఇట్స్ డీసెంట్ కంపెనీ. సో ఒక్కొక్కసారి కొన్ని కంపెనీ, దీస్ ఆర్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కాబట్టి దేర్ ఇస్ ఓన్లీ ఏ టైమ్ డిలే. ఎందుకంటే అవన్నీ వాళ్ళు సర్దుమంచుకుని అవి మళ్ళీ ఆన్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఆ ప్రాజెక్ట్స్ లేట్ అవుతాయి. కాబట్టి ఇట్స్ డీసెంట్ కంపెనీ, ఉన్న రేట్లో ఇప్పుడు ఉంచండి, నెక్స్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ కాస్త రిజల్ట్స్ చూడండి. ఇటువంటి మళ్ళీ ఒక్కసారి పుంజుకున్నంటే మళ్ళీ యుల్ గెట్ ఫాస్టర్ రిటర్న్. సో ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ, ఇట్స్ డీసెంట్ కంపెనీ, ఉన్నవి మాత్రం ఉంచండి, అడిషనల్ మాత్రం కొనండి. ఒక మెయిల్ ఒకటి తీసుకుందాం, మనకు సమయం మించిపోతుంది కాబట్టి. వెంకట సతీష్ అడుగుతున్నారు, మేఘమణి ఆర్గానిక్స్, ఐటీఐ, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్, కిటెక్స్, ఎస్ఎంఎస్ ఫార్మా, ఈ ఫైవ్ స్టాక్స్ టూ టు త్రీ ఇయర్స్ టైం హోరిజన్ కోసం తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఫ్రెండ్ మీరు చెప్పిన వాటిలో కొంచెం మీరు దీనికన్నా క్వాలిటీ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మేఘమణి కానీ ఉన్న వాటిలో కైటెక్స్ గార్మెంట్స్ ఓకే, రీసెంట్ గా బాగా కరెక్ట్ అయ్యి కొంచెం ఇప్పుడే అప్మూవ్ వచ్చింది. మేఘమణి ఆర్గానిక్స్ కూడా మీరు ఓకేనండి, మేఘమణి ఆర్గానిక్స్ తీసుకోవచ్చు, అయితే పెద్దగా పెరుగుతుంది అయితే అనుకోను. ఎస్ఎంఎస్ ఫార్మాన్ మాత్రం అవాయిడ్ చేయండి, మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాను. రానో రోజుల్లో ఫార్మా స్టాక్స్ అంత పెద్దగా పెరుగుతాయి అనుకోను. దీనికన్నా బెటర్ స్టాక్ మనకు ఉంది ఆల్రెడీ, ఎస్ఎంఎస్ ఫార్మా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, కాబట్టి మేఘమణి, కైటెక్స్ మీరు కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి మనకు టీవీ ఫైవ్ న్యూస్ లో సమయం మించిపోతుంది కాబట్టి టీవీ ఫైవ్ మనీలో కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. అక్కడ మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం, youtube.com/tv5money/live. మీరు యూఆర్ఎల్ టైప్ చేస్తే మమ్మల్ని రీచ్ అవ్వచ్చు, అప్పుడు ఫోన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ యథావిధిగా మనం తీసుకుందాం. స్టే విత్ us.